ఆంజనేయులు గారు మీ ఇంట్లో నుంచి మీ కూతుర్ని తీసుకుని పారిపోతున్న వీడిని పట్టి తీసుకొచ్చారు ఇక వీళ్ళకి ఏం బుద్ధి చెప్తారు ఏం గడ్డి పెడతారు మీ ఇష్టం నాకు ఇస్తానన్న డబ్బు నాకు ఇచ్చేయండి శభాష్ సూరి ఏ చట్టం చేయలేని పని చేయాలంటే ఈ చుట్టుపక్కల మగాడి నువ్వొక్కడివే ఇదిగోను అడిగిన 10,000 తీసుకొని పెట్టు లెక్క పెట్టుకోవయ్యా భద్రంగా లెక్క పెట్టుకో నీకు డబ్బులకే తప్ప మనుషులు బ్రతకలంటే లెక్క కాదు కన్నె పిల్ల కలలు కన్నీళ్లు నీకు లెక్క కాదు అమాయకమైన రెండు మనసుల ఆశలు కోరికలు నీకు లెక్క కాదు ఏమిటి ఏమిటో మనం అనేది ఏమిటో నేను చెప్తాను లక్ష్మిని నేను బలవంతంగా ఎత్తుకుపోలేదు అది పెద్ద మనిషి కల్పించిన కట్టుకథ నోరు మొయిరా నోరెత్తావంటే ప్రాణాలు తీస్తాను సూరి నువ్వు వెళ్ళి వీడి సంగతి నేను చూస్తాను ఆగండి ఆంజనేయులు గారు విషయం వివరంగా తెలుసుకుందే ఇక్కడి నుంచి నేను వెళ్లేది లేదు ఏమిటమ్మా అసలు సంగతి చెప్పు అన్నయ్య నేను రాజు మనసారా ప్రేమించుకున్నాం కానీ డబ్బే ప్రాణం అనుకున్న మా నాన్న రాజు పేదవాడని మా పెళ్లి ఒప్పుకోలేదు అందుకే నేను రాజుతో వెళ్ళిపోయాను చెప్పన్నయ్య నచ్చిన మనిషిని పెళ్లి చేసుకోవాలనుకోవడం నేరమా చెప్పు నా పేరు నిప్పెట్టి నా పరువును కప్పెట్టి కూటి గట్లైన రథంతో కలిసి వెళ్ళిపోవడం నేరంగా ఇంకైతే అమ్మాయిని వదిలేయండి సూరి మర్యాదగా అమ్మాయిని వదిలేయమంటున్నా సూరి ఆంజనేయులు గారు మీ అమ్మాయిని అతడు ఎత్తుకుపోయాడని అబద్ధం చెప్పి నా చేత అన్యాయం చేయించిపోయారు కానీ వాళ్ళు ఒకరినొకరు కావాలనుకున్నారు పెళ్లి చేసుకుని కలిసి ఉండాలనుకున్నారు అవునా ఆ విషయం నీకు అనవసరం నువ్వు అడిగిన డబ్బు ఇచ్చాను ఇక నువ్వు వెళ్ళచ్చు ఈ సూరి న్యాయమైన పనికి డబ్బు అడుగుతాడు గాని డబ్బుకు మాత్రం అమ్ముడుపాడు తప్పుని పాపాన్ని చెడుని శిక్షిస్తాడే తప్ప డబ్బు కోసం ఏ తప్పు చేయడు మర్యాదగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయండి లేదా నేనే దగ్గరను జరిపిస్తా రేయ్ నా కూతురు పెళ్లి నన్ను ఎదిరించేస్తే నిన్ను ఏం చేస్తానో తెలుసా డబ్బు విసిరి ఏ దారుణమైనా చేయగలనంటారు అంతేగా చూడండి నేను తలుచుకున్నానంటే ఒక న్యాయమైన పని కోసం డబ్బునైనా సరే పదవినైనా సరే పెద్దలైనా సరే ప్రపంచాన్నైనా సరే ఎదిరిస్తాను ఆ పని జరిపి తీరుతాను అమలక్ష్మి రాజయ్య మీ పెళ్లికి పెద్దగా నేనుండి జరిపిస్తాను రండి మంత్రి గారు కానివ్వండి చూడండి రాదు నీ ఒడు మంత్రులు చూసి నిష్టమైన పెళ్లి జరిపేద్దామనుకున్నా కొట్టానంటే గుండె పగిలిపోతుంది మంత్రులు గారు మంత్రాలు చదవడానికి పెళ్లి చేయడానికి అడ్డమైన ఈ విధవలను దక్కర్లేదు మీరు కానివ్వండి ఆంజనేయ గారు అమ్మాయి పెళ్లి చేయడం మీద నోరు మూసుకుని పెళ్లి అయ్యాక అక్షంతలు వేసి వెళ్ళి అక్షంతలు పోయేలా అక్షంతలు Thank you.
అజయ్ వీళ్ళు కూర్చో. పంతులు గారు మంగళసూత్ర ధారణ కానివ్వండి. గట్టి మేళం. చీకటి పడిపోయింది, ఇంకా అబ్బాయి రాలేదేమిటండి? అప్పుడే వాడెక్కడొస్తాడే. ఊళ్ళో ఉన్న సవాలక్ష సమస్యలన్నీ వీడికేగా కావాలి. అవన్నీ చక్కబెట్టి అర్ధరాత్రికో గాని రండి. వాడి పేరు చెబితే చాలు విసుక్కుంటారు. అందే ఉందమ్మా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకం అలవాటు ఉంటుంది. నాన్న నన్ను మాట్లాడడం అలవాటు, నాకు మాటలు పడడం అలవాటు. నేను విసుక్కున్నాను కసురుకున్నాను గించుకోకపోతే ఈ అల్లర్లు గొడవలు మానేసి కుదురుగా నీ పనేదో నువ్వు చూసుకోవచ్చుగా. అది కాదు నాన్న, ఒకరి కష్టం ఒకరు పట్టించుకోకపోతే మనిషిగా పుట్టడమే అనవసరం. ఆహా, పుట్టాడయ్యా పెద్ద పరోపకారి. నువ్వు రోజు ఎవరితోనో దెబ్బలాడటం, వాళ్ళేమో మొహం వాచేలా నన్ను చీవాట్లు పెట్టడం, చిచి, నీ వల్ల నానా మాటలు పడాల్సి వస్తుంది. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కర్ణన్న. తప్పుని ఎదిరించే ప్రతి మనిషిని, అన్యాయానికి అడ్డుపడే ప్రతి వ్యక్తిని మాట్లాడడం ఈ సంఘానికి పాతలవాటే. అందుకనే నన్నంటారు, కాస్తో కూస్తో నిన్నంటారు. అవన్నీ పట్టించుకోకూడదు అన్న. మాటలు పట్టించుకో సరేరా, కానీ నీ కారణంగా మా ప్రాణాల మీదకి వచ్చిందనుకో ఏం చేయాలి? అప్పుడు నీకు ఆనందంగా ఉంటుందా? ఏమిటండి ఆ మాటలు? రోజంతా శ్రమపడి వాడి ఇంట్లో అడుగు పెట్టగానే వాడితో గొడవ పెట్టుకుంటారేమిటి? బాబు సూరి, రారా నాన్న, నువ్వు భోంచెద్దు కానీ. ఏమిటి బాబు కేక పెట్టా, ఏం జరిగింది? ఏమిటమ్మా, ఎప్పుడు వచ్చి పిడకలే వచ్చింది. నువ్వు వెళ్ళి పడుకోమా. ఏమిటో బాబు, అప్పుడప్పుడు పీడకల్లని లేస్తుంటా. ఇదిగో కాసిన మంచిలు తాగి పడుకో. శేఖర, నేను ఎక్కడ చెక్కేశావు? కడుపు నొప్పి, కాలు నొప్పి, కాల్ తీసి కాల్ పెట్టలేకపోయాను. ఇదిగో ఇదిగో ఇదిగో, నేను పెట్టేదే గ్యాస్, నువ్వేమో నాకు గ్యాస్ కొడుతున్నావు. తల్లి తోడు. ఇదిగో శేఖర్, ఒట్లు ఇద్దరు నీ లక్షసార్లు చెప్పాను, సరే నిన్న మందుకు ఎంత తగిలేసావు? వాటర్ ఒక ఆపు. ఇదిగో శేఖర్, నువ్వేమో బిఏ వరకు చదువుకున్నావు, నేనేమో ఎంఏ వరకు చదువుకున్నాను, ఇద్దరికి ఉద్యోగం లేదు. ఈ సోడా వ్యాపారం మొదలెట్టాం, బాగానే జరుగుతుంది. ఏదైనా మంచి కార్యం చేయకుండా ఈ మందుకు గిందుకు ఎంత తగిలేస్తున్నావు చెప్పు. ఒట్లు ఇద్దరు లక్షాలు చెప్పాను, సరే సరికంత సైకిల్ ఎక్కించు బయలుదేరు. అలాగే. బాగున్నావా? బాగున్నానురా బాబు. మీ వాడికి ఉద్యోగం వచ్చిందా? ఇంకా లేదురా. రాదు మావా, ఈ దేశానికి కరువు వస్తుంది, యుద్ధం వస్తుంది, తుఫాన్ వస్తుంది, ఏదైనా వస్తుంది, కానీ చదువుకున్న వాడికి మాత్రం ఉద్యోగం రాదు. అందుకే ఎంఏ వరకు చదువుకుని ఆ డిగ్రీని భోగి మంటల్లో పడేసి ఈ సోడా వ్యాపారం మొదలెట్టాను. ఎందుకైనా మంచిది, మీ వాడితో కూడా ఏదైనా వ్యాపారం పెట్టించు, మంచి లాభాలు వస్తాయి. నువ్వు చెప్పింది నిజేరా సూరి. వెళ్ళొస్తాను మావా. రారా సోడా బట్టలు సూరి, సోడాలు అయిపోయినాయిరా. నా కస్టమర్స్ వేరే సోడా తాగమని ముండికేశారు. అందుకేగా వచ్చేశాను, తీసుకో. ఏమోరా సూరి, నీ సోడాల్లో ఏమంత్రం ఉందో ఏమాయిందో తెలియదు, కానీ మా వాళ్ళు నీ సోడా తప్ప వేరే సోడా తాగనంటున్నారు. చావుకి సిద్ధంగా ఉండేవాళ్ళు కూడా తులసి నీళ్ళకి బదులు నా సోడా నీళ్ళు వేయమంటున్నారు. వద్దు, జాగ్రత్తగా రాసుకో. వస్తా. Best of luck. La 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 la. Cool drink it. Hard drink this one. Nuvvu. Nene college hero ni, romansula Romeo ni, sweet lover ni. Shut up. Oh, Raja, in shut up andra. Andamaina na lover nannu emanna naaku aanandame. Annattu, Malati darling, mirantha ila picnic vastunnattu mundhe cheppavalasindi. కలిసి వచ్చేవాళ్ళం, కలిసి ఉండేవాళ్ళం, కలిసిపోయేవాళ్ళం. ఇప్పుడైతే మాత్రం నష్టం ఏమిటి పెద్దా? ప్రేమించే వాళ్ళు ప్రతిదీ పంచుకోవాలట. మంచమైనా కంచమైనా, హాట్ డ్రింక్ అయినా కూల్ డ్రింక్ అయినా. కమాన్ మాల్తీ తీసుకో. వదులు అంటావా, వదలనంటానే. అది సూరి సోడా అని పేరు పొందిన సోడా. అది బద్దలైనట్టే అల్లరి చేసే మీ వీపులు కూడా బద్దలవుతాయని దానర్థం. ఒరేయ్, మేమంతా కలిసి ఒకే కాలేజీలో చదువుకునేవాళ్ళం,
నువ్వెవడిరా మచ్చ? అన్ని అబద్ధాలే. మేము ఒంటరిగా ఉన్నాం కదా అని అలర్ చేస్తున్నారు. మాలతి, వీఆర్ క్లాస్మేట్స్, చదువుకునే హై క్లాస్ వాళ్ళం. మైండ్ యువర్ బిజినెస్. గురువు ఆడితో ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, ఆడు తెలుసలేదో. సీ మిస్టర్ హై క్లాస్, ఐఎమ్ ఆల్సో ఏ డిగ్రీ హోల్డర్. సో ఐ బిలాంగ్ టు ఏ బెటర్ క్లాస్ దెన్ యూ బ్లడీ రోగ్స్. రోగ్స్ రౌడీస్ అని కూర్చోవంటే మర్యాద దక్కదు. సీ మిస్టర్ హై క్లాస్ ఫూల్స్, ఈ రోజుకి చిన్న క్లాస్ చాలా ఇంకా కావాలి. చాలా థ్యాంక్స్ అండి. మీ పేరేమిటి? సూరిబాబు అండి. సోడా బాటిల్ సూరి అంటే తెలుగునాడంతా తెలుసు. ఏమండి, చేతికి దెబ్బ తగిలిందా? చెయ్యి వదలండి. ఏ, బాధగా ఉందా? అది కాదండి, మీరు నా చెయ్యి పట్టుకుంటే ఏదో కరెంట్ షాక్లా అనిపించి అదో రకం బాధగా ఉంది. మీరు చెయ్యి వదిలేస్తే ఏదో దిగులుతోకుండా బాధగా ఉందండి. అయితే ఏమంటారు? అంటానికే ఉందండి, నన్ను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అంతే చాలు. సూర్యంటే సౌత్ ఇండియా అబ్బా అంటుంది. అబ్బా, చెయ్యి వదలండి. చూడండి, మీరు చెయ్యి వదిలేస్తే ఏదో దిగులుతో కొన్ని బాధగా ఉంటుందండి. చూడండి, మీ నా చెయ్యి పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టినట్టుంటుందండి. చూడండి, నేను గుర్తుంటానా మీకు? ఈ సోడా సూరి సోడాలు 500 కావాలా? అవునురా సూరి, నీ చేతితో పట్టిన నీ సోడాలు 500 కావాలని ఓ పార్టీ ఆర్డర్ ఇచ్చారు. అక్కడికి కష్టమని వేరే సోడాలు పంపిస్తానంటే వీల్లేదని చెప్పారు. ఆహా, ఇప్పటికైనా అర్థమైందా రంగనమావ, ఈ సోడా సూరి సోడాల మహిమ? మహిమ గురించి మాట్లాడటం కాదు, అని సోడాలు చెప్పాలంటే మాట్లా. నేను తిప్పడం తెలికేరా, సోడాలో నీళ్లు నింపాల్సింది నువ్వేగా. అవును సూరి, నువ్వు అతను ఎలా కష్టపడతారో నాకు తెలియదు. సాయంత్రానికి అలా 500 సోడాలు రెడీ కావాలి. ఇదిగో అడ్వాన్స్. ఓకే మావా, అలాగే పద పద. పలే మంచి చౌక బేరమో. కని కని కని. అంటే చాలా గొప్ప అనుకోవాలి. అతను ఎవరో నాకు తెలియదు, కానీ షోడాలు పట్టుకెళ్ళేది మాత్రం అదుగో అతను. ఏమయ్యా బాబు, నీ చాలా గొప్ప టేస్ట్ అయ్యా. నా సోడాలు నింత అభిమానంగా తీసుకెళ్తున్నావంటే నీకు సన్మానం చేసి 2 బిరుదులు ఇవ్వచ్చు. సోడా సామ్రాట్, సోడా సింహ అని. అవును, నా సోడాలను తీసుకెళ్లి పెద్ద పార్టీ ఏమైనా చేస్తున్నావా? నాకేం పిచ్చాయర్రా, ఈ తిక్కుమాల సోడా పట్టుకెళ్ళి. నోరు జరకు, నీకు పిచ్చి విరి లేకపోవచ్చు, కానీ ఈ సోడా సూరి సోడాలు మాత్రం తిట్టకు బాబు. ఈ సోడాలన్నీ ఎవరికి పట్టుకెళ్తున్నావో వాళ్ళ అడ్రస్ చెప్పావనుకో, నీకు 10 గోళీ